ఇప్పుడు అమ్మ ఓడి అనేది నెంబర్ వన్గా సక్సెస్ అయిందని నాకు నమ్మకం, నమ్మ 100%. ఎందుకంటే అవినీతి పరులను అరికట్టే ఆలోచన మీద వీటి మీద కూడా నెంబర్ వన్గా చేస్తాడని నమ్మకం. మంచిదే అమ్మ ఒడి పథకం. ప్రైవేట్ స్కూళ్ళకి కూడా ఉన్నాయి అంటున్నారు, రెండింటికి ఇస్తే అందరూ బాగుంటారు. అది చేస్తారు చేస్తారు. అది కూడా చాలా మంచి పథకం. కాకపోతే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అది చేయాలి. మళ్ళీ ఇంకో విషయం చూసినట్లయితే చాలామంది కూడా వైట్ రేషన్ కార్డుదారులు డబ్బున్న వాళ్ళు కూడా ఉన్నారు, పొలాలుండి ఉద్యోగస్తులు అయ్యుండి పెద్ద పెద్ద విజయవాడ ఫర్ సపోజ్ విజయవాడలోనే చూసుకుంటే 15,000-20,000 రెంట కట్టి ఉండేవాడికి కూడా వైట్ రేషన్ కార్డు ఉంది. సో అలాంటివన్నీ కూడా ఒక సర్వే చేసి అలాంటి వాళ్ళందరినీ తీసిపేసి ఎవరైతే కరెక్ట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 100% మేలు చేయాలండి. 4 లక్షల ఉద్యోగాలకి 4 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు, మరి దానికి ఏమనుకోవాలి మనం? అవును ఇస్తా అన్నారు, నోటిఫికేషన్ కూడా వదిలేరుగా. అసలు గత ప్రభుత్వంలో మేము ఇస్తాం, హామీలు ఇస్తామని చెప్పి కూడా ఎలక్షన్స్ ముందు చెప్పారు. ఎలక్షన్స్ వస్తుందిగా అప్పుడు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఆయన అన్నమాట అక్టోబర్లో రిలీజ్ చేసేస్తానన్నారు, ఆగస్టులో రిలీజ్ చేస్తున్నారు, అక్టోబర్లో ప్రాసెస్ అయిపోద్దని చెప్పారు. సో ఈ పాటికి చూస్తున్నాం మనం కూడా, నోటిఫికేషన్ అయినా వదిలేరు, ఎలాగ ప్రాసెస్ చేసుకోవాలి కూడా చెప్పేశారు కాబట్టి మనకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇస్తాడండి, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఆయన అన్న మాట ప్రకారం ఆ కార్యక్రమం జరిగిస్తాడని మేము నమ్ముతున్నాం, అలాగే ప్రభుత్వం నడుస్తుంది ఆశిస్తున్నాం కూడా. ఇస్తారు అది, అంటే ఇప్పుడు అమలు చేశారు కదా, ఆల్రెడీ ఆర్డినెన్స్ ఏదో జారీ చేశారు కదా, నోటిఫికేషన్ ఇచ్చారు ఎంప్లాయీస్ది. దానివల్ల వాలంటీర్స్ ఉద్యోగాలు ఇస్తారు, తర్వాత ఎంప్లాయీస్కి ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే ఉద్యోగాలు కూడా కాలక్రమంగా ఇస్తారు. అవి నిదానంగా ఫిలప్ చేస్తాయండి, ఒకేసారి అవ్వటం 4 లక్షలు అవ్వదు కాబట్టి నిదానంగా సంవత్సరానికి 1 లక్ష లెక్కన 4 సంవత్సరాల్లో 4 చేస్తాడని, 4 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తాడని అనుకుంటున్నాను. ఇచ్చారు కదా, ఇచ్చారు ఆల్రెడీ, అందరు అప్లికేషన్లో పెడుతున్నారు, అవి కూడా తీస్తున్నారు. ఏది ఇప్పుడు అందుతాయి అనుకుంటున్నాను నేను. ఇస్తారు నిదానంగా సార్. ఇప్పుడే నిరుద్యోగులకు అందాలంటే కంపెనీలు రావాలి ముందుకి, కంపెనీలు ఏర్పాటు చేసి కంపెనీలు చేస్తే కంపెనీలు మొత్తం పూర్తి అయితేనేగా అన్ని ఉద్యోగాలు ఎవరైనా ఇచ్చిచ్చేది. ఆ కంపెనీలు అనేది తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ అయిన తర్వాత అప్పుడు దాంట్లో వర్కర్స్ కావాలి, వర్కర్స్ కావాల్సి ఉన్నప్పుడు ఉద్యోగాలు వచ్చేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.